కవిత్వం చదవమని మా యాకూబ్ సార్ ఇక్కడికి వచ్చినాక మాకు నాకు ఆజ్ఞ జారీ చేసినాడు. మరి ఆయన కూడా కవిత్వం వెనుక కవిత్వంలాగా ప్రవహించేవాడు. కాబట్టి ఆయన మాటను జవదాటకుండా నేను వెలువరించిన గత ఏడాది వెలువరించిన అతను వ్యాపిస్తాడు అనే సంకల్పం నుంచి మూడు వైవిధ్యభరితమైన కవితల్ని చదవదలిచాను. మొట్టమొదట నా కవితా సంపుటి శీర్షిక అతను వ్యాపిస్తాడు. మొట్టమొదట ఆ కవితను చదివి వినిపిస్తాను. అతను వ్యాపిస్తాడు, అతను వ్యాపిస్తాడు, వ్యాపించడమే తన పనైనట్లు. సమస్త జీవులకు ఊపిరిపోసే గాలిలాను, కాచుకోమంటూ చేసే యుద్ధ శంఖారావంలాను అతను వ్యాపిస్తాడు, వ్యాపిస్తూనే ఉంటాడు. మట్టిని మల్లెపూల వనం చేసే వానలాను, వాయుగుండంలోనైనా ఒడ్డుకు చేర్చే నావలాను, పెట్టుబడి పెట్రేగుతున్నప్పుడు దాని గుండెల్లో పేలే బాంబులాను అతను వ్యాపిస్తాడు, వ్యాపిస్తూనే ఉంటాడు. వ్యాపనం అమరుడి లక్షణం, వ్యాపనం అమరుడి కవిత్వం, వ్యాపనం అమరుడు కాలంపై చేసే చెరగని సంతకం. అమరుడు అమరుడే పాలమూరులోనైనా, పాలస్తీనాలోనైనా, ఇరాక్లోనైనా, ఇంకెక్కడైనా సామ్రాజ్యవాద కుట్రకు బలైన ఏ వెలుగు కిరణమైనా అమరుడు అమరుడే. బహువేషాల్లో బహుదేశాల్లో అతను వ్యాపిస్తాడు, వ్యాపిస్తూనే ఉంటాడు. కన్ను మూసిన క్షణం నుంచే శత్రువు పైకి వదిలిన బాణమవటం వ్యాపనం, రాలిన క్షణం నుంచే శత్రువు పైకి విసిరిన రాయవటం వ్యాపనం. తలలు తీసే చోట ప్రశ్నించే తలలై పుష్పించటం వ్యాపనం, నేలవాలిన చోటే వేల వేళ్లుగా వేళ్ళూనుకొని లక్షోపలక్షల శాఖలుగా విస్తరించటమే వ్యాపనం. నాయనమ్మ చెప్పే అభిమన్యుడి కథలాను, పంతులమ్మ నేర్పే దేశభక్తి పాటలాను, సాహసాలు ఊరే ఊటలాను, రేపటి కోసం ప్రజలు వేసే బాటలాను, తన కళ్ళెదుటే మసవుతున్న తల్లిని చూసి ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకునే బాలుడిలా అతను వ్యాపిస్తాడు, వ్యాపిస్తూనే ఉంటాడు. మట్టిలో ఆడుకుంటానని మారాం చేసే బాల్యమంత సహజంగా, ఒక్క దూకు దూకి చెమురు బావిని మండించే నిప్పు కణమంత సహజంగా, నాలో నీలో మాలో మీలో అతను వ్యాపిస్తాడు, వ్యాపిస్తూనే ఉంటాడు. ప్రజలే అతనై, అతనే ప్రజలై. తర్వాత ఆమె మాట్లాడనప్పుడు, ఆమె మాట్లాడనప్పుడు నా మనసు గాజు గ్లాసై చేజారి ముక్కలు ముక్కలైనట్టు, వేస్తున్న ప్రతి అడుగు పాతాళంలోకే పడుతున్నట్టు. ఆమె మాట్లాడనప్పుడు వసంతం టాటా చెప్పినట్లు, వజ్రాల మూట సముద్రంలో పడిపోయిన వ్యాపారైనట్లు, ఇల్లంతా నిశ్శబ్దం జడలు విప్పుకు నర్తిస్తూ భయపెడుతున్నట్టు. ఆమె మాట్లాడనప్పుడు తింటున్న తీపి ఫలమేదో చేదుగా మారినట్టు, బతుకు పత్రహరితాన్ని పొగచూరుస్తూ ప్రచండంగా పారుతున్న పశ్చిమ పవనాల్లో కొట్టుకుపోతున్నట్టు. ఆమె మాట్లాడనప్పుడు వాడిన పూతోటలో నడుస్తున్నట్టు,
గాయపడ్డ పావురమై గౌతముడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె మాట్లాడనప్పుడు ఎడారిలో దాహం తీరని ప్రయాణికుణ్ణి, యుద్ధంలో ఓడిపోతున్న యోధుణ్ణి, చివరిగా దూకడం. దూకడం చిన్నప్పుడు చెరువులోకి ఎందుకు దూకలేకపోయానా అని ఇప్పుడు బాధపడుతున్నా. ఈత నేర్చుకునేవాణ్ణో లేదో దూకటం అన్నా అలవాటయ్యేది. దూకితే తల పగలొచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు, ఊపిరాడక ఉక్కిరి బికిరవచ్చు, ఆనందాకాశాలని తాకొచ్చు, అమృత కలశం దక్కొచ్చు. తీపిదో చేదుదో ఒక అనుభవాన్ని మూటగట్టుకొని గడ్డున పడవచ్చు. లోతుల్లోకి దిగాలంటే అలలు అలలుగా కదులుతున్న సమాజ సముద్ర పాదాలని తాకాలంటే దూకాల్సిందే దూకాల్సిందే. దేనిలోకి దూకకుండా దేన్ని నువ్వు సొంతం చేసుకోలేవు. దేనిలోకి దూకకుండా దేన్ని నువ్వు సొంతం చేసుకోలేవు. నీకు నువ్వే సొంతం కాలేవు. తమాషా చూస్తూ గడ్డున కూర్చోవటం ఒక బండరాయితో సమానం. తాకి తాకనట్టు, దగ్గరవుతూ దూరమైనట్టు, బై బై చెప్తూనే షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు, ద్వైతీ భావంతో నడక సాగిస్తూ దూకటాన్నే మర్చిపోయిన వర్తమానం సాక్షిగా దూకటానికే బయలుదేరా. ఏమైనా ఈత నేర్చిన వాడికే లోతులు పాతులు ఆనందాలు హర్షాలు. మైక్ దొరికింది కాబట్టి నేను కూడా ఇంకో కవిత ఎక్కువ చదవాలనుకుంటున్నాను. చిన్న కవిత, చివరి కవిత. కలగను కలగను రాత్రిని ఉతికి పారేసే ఉదయాన్ని కలగను, త్యాగాలకి వెరవని హృదయాన్ని కలగను. కలగనటం నేరమేం కాదు, కళ్ళకి భారమేం కాదు. కలనెవరు ఇవ్వాల్సిన పని లేదు, కలనెవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేదు. కలగను చీకటిని తరిమేసే ఉదయాన్ని కలగను. కలే కననివాడు, కలే కననివాడు మనుషుల్నే ప్రేమిస్తాడు. కలే కననివాడు మనుషుల్నేం ప్రేమిస్తాడు, జీవితాన్నేం జీవిస్తాడు. థ్యాంక్ యూ.